వేవేల కొలదిగా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి దేవుడు ప్రేమించి ఇచ్చిన సేవకులకి, సంఘకర్తలకి, విశ్వాసులైన మీ అందరికి కూడా ప్రభునామల వందనాలు తెలియజేస్తున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, రూతు గ్రంథాన్ని మనందరం కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. 3వ అధ్యాయంలో మరి 3వ వచనం దాకా కూడా మనము గత రాత్రి ధ్యానం చేశాం. మరి ఎన్నో ఆత్మీయ సత్యాలు గత రాత్రి దేవుడు మనందరితో కూడా మాట్లాడి ఉన్నారు. స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని కళ్ళానికి వెళ్ళాలనే ఆ మాటలో ఉన్న ఎన్నో ఆత్మీయ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేశాడు. ఈరోజు 4వ వచనం దగ్గర నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. 4వ వచనము, అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయనని ఆమెతో అనగా, ఆమె నువ్వు సెలవిచ్చిన దంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిన దంతయు చేసెను. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలనుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, ప్రభువు పాదాల దగ్గరకు వచ్చుట. రూతు నయోమి మాట విని ఏ రీతిగా కళ్ళములో ఉన్న బోయాజు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడిందో, ఆయన పాదాలు పట్టుకుందో, లేక ఆయన పాదాల దగ్గర పండుకుందో, ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమికి గుర్తుగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కళ్ళములోనికి వచ్చిన నిన్ను నన్ను కూడా ఏం చేయమంటున్నాడంటే, బోయాజు పాదాల మీద పడమని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వస్తానికి చాలా మంది వస్తారండి. ఈ లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద సంఘాలు కూడా ఉన్నాయి, వేల కొలది ప్రజలు వెళ్ళే సంఘాలు కూడా ఉన్నాయి, వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బోయాజు పాదాల మీద పడే వాళ్ళు కొంతమందే ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనము మందిరానికి వెళ్ళే వారంగా మాత్రమే ఉండకూడదు. ఏమండి, మనము మందిరానికి వెళ్ళే వారం మాత్రంగానే ఉండకూడదు. మందిరానికి వచ్చిన మనము, దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము, మన పరమ బోయాజు అయిన ప్రభు పాదాలను ఏం చేయాలంట, పట్టుకోవాలి. ఆయన పాదాల మీద పడాలి, ఆయన పాదాల మీద పడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరాత్రి దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఇక్కడున్న వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరానికి వస్తున్న నీవు ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చేస్తున్నావా? ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చేస్తున్నావా? ఆయన పాదాలు ప్రార్థనలో పట్టుకుంటున్నావా? ఒకసారి ఆలోచించి, నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటేనే నువ్వేం చేయాలో ఆయన నీకు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాదాలు పట్టుకోకపోతే, నువ్వు అడగకపోతే, నువ్వు కన్నీరు విడగకపోతే, ప్రియమైన బిడ్డలారా, నీకు ఏం చేయాలో ఆయన ఎలా చెప్తాడు? నువ్వేం చేయాలో ఎలా చెప్తాడు? నీ జీవితంలో ఏం జరగాలని ఎలా జరిగిస్తాడు? నీ జీవితంలో ఏదైనా జరగాలన్నా, నీకు దేవుని ఆలోచన కావాలన్నా, ఆయన నడిపింపు నీకు కావాలన్నా, ఆయన నిన్ను సరైన మార్గంలో నడిపించాలన్నా, నీవు చేయాల్సిన పని ఆయన పాదాల మీద పడాలి.
నయోమి చెప్తుంది, అమ్మా ఇదిగో బోయాజ్ కళ్ళములో ఉన్నాడు, ఆయన పండుకొని ఉన్నంతసేపు మరుగ్గా ఉండు. ఆయన పండుకున్న తర్వాత మెల్లగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పాదాల మీద ఉన్న ఆ దుప్పటి కొంచెం తొలగించి ఆయన పాదాల దగ్గరే ఉండు, ఆయన పాదాల దగ్గర ఉండు. తర్వాత ఏం చేయాలో నీకు ఆయనే చెప్తాడు అని చాలా చక్కగా నయోమి చెప్తుంది. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీకు నాకు అదే చెబుతూ ఉన్నాడు. మందిరానికి వస్తున్న ప్రియ దేవుని బిడ్డ, సంఘానికి వస్తున్న దేవుని బిడ్డ, దేవుని మందిరంలో కూర్చుంటున్న దేవుని బిడ్డ, నువ్వు వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉండకూడదు. కానీ నువ్వేదో ప్రిమని దెబ్బిళ్ళరా, నేను దేవుని కొరకు ఎన్నో చేస్తున్నాను అని అంటేనే సరిపోదు. కానీ ఎన్నో చేస్తున్నావు అయితే దేవుడు అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, కళ్ళంలోనికి వచ్చిన నువ్వు చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని ఉంది. మందిరంలో చాలా పనులు ఉంటాయి, ఎన్నో పనులు మనం చేస్తున్నాం. పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాలుగా అనేకమైన చేసే వాళ్ళు ఉన్నారు. ఒక దైవజనుడు చెప్పాడు, పాటలు పాడే వాళ్ళందరూ కనపడతారు, పరిచయం చేసే వాళ్ళందరూ కనపడతారు, వాక్యం చెప్పే వాళ్ళు అందరూ కనపడతారు, కానీ కనపడకుండా సంఘంలో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరో తెలుసా? ప్రార్థన చేసేవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు బయటికి కనబడరు, బయటికి కనబడరు, కానీ అది చాలా శక్తివంతమైనది, అది చాలా అవసరమైనది. వీటన్నిటికంటే కూడా దైవజనుడు పేరు తెలియదు కానీ ఆయన అంటాడు, నాకు బోధించుట కంటే కూడా ప్రభు పాదాల దగ్గర ఎక్కువ సమయము ప్రార్థించటమే నాకు ఇష్టం అంటాడు. బోధించటం కంటే కూడా విలువైంది ఏంటో తెలుసా? ప్రార్థించటం, ప్రార్థించటం. మిమ్మల్ని తెలిపిల్లరా, నువ్వు మందిరంలోకి వచ్చి ఎన్నో పనులు చేస్తున్నావు అయితే నేను చెయ్యొద్దు అంటలేదు, అవన్నీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ మందిరంలో ఏ పని చేస్తున్నా దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు, బ్లెస్సింగ్ ఇస్తాడు. అయితే అన్నిటికంటే ఎక్కువగా నువ్వు చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైన పని దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? నువ్వు ఆయన పాదాల దగ్గర ఉండదు, ఆయన పాదాలు పట్టుకోవటం, ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవటం, ఆయన పాదాల మీద పడి కన్నీరు విడవటం, ప్రార్థించటం. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. యేసుక్రీస్తు ప్రభువు వారు బేతనీయలో ఉన్న మార్త మరియ ఇంటికి వెళ్ళారు. వెళ్తే మరియమ్మ గారు యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి కూర్చుంది, మార్తమ్మ గారేమో బిజీ పనుల్లో ఉండిపోయింది. ఇప్పుడు మార్తమ్మ గారితో ప్రభువు చెబుతున్నాడు, నీకు విస్తారమైన పనులు పెట్టుకొని బాధపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటేనమ్మా మార్తమ్మ. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి ఏమవుతుందంట? తీసివేయబడదు అన్నాడు. ఏమిటి ఉత్తమమైనది ఎందుకుంది మరియమ్మ అంటే? యేసయ్య పాదాల దగ్గర ఉండటం. ఎందుకంటే ఉత్తమమైనది ఏమైనా ఉందంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఉత్తమమైనది ఏది లేదండి. రాత్రి ప్రభు పాదాల దగ్గర ఉండటమే ఉత్తమమైనది, ప్రభు పాదాల దగ్గర ఉండటమే ఉత్తమమైనది. పరిశుద్ధ గ్రంథములో ప్రిమని దేవుళ్ళారా, ఎంతో మంది ఆయన పాదాల దగ్గరికి వచ్చారు. నయోమి చెబుతుంది, నువ్వు ఆయన ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళు, ఆయన పాదాల మీద పడు, ఆయన నువ్వేం చేయాలో ఆయన నీకేం చేస్తాడంట తెలియజేస్తాడు. భక్తుడైన దావీదు అంటున్నాడు 32వ కీర్తన 8వ వచనం ఒకసారి చదవండి. 32వ కీర్తన 8వ వచనం చూడండి, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గాన్ని నీకు బోధిస్తా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నా దగ్గరకు వస్తే, నువ్వు నా పాదాలు పట్టుకుంటే, నువ్వు నన్ను శరణు పెడితే నేను నీకు ఏం చేయాలో చెబుతా, నీకు ఆలోచన చెబుతా, నువ్వు నీకు సరైన మార్గములో చక్కని త్రోవలో నేను నిన్ను ఏం చేస్తాను, నడిపిస్తాను, నేను నీకు ఉపదేశం చేస్తాను, నేను నీకు బోధిస్తాను,
నువ్వేం చేయాలో, ఎలా నడవాలో, ఎలాంటి నిర్మాణాలు తీసుకోవాలో, ఎలా ఏ మార్గంలో నడవాలో నీకు అన్ని నేను క్లియర్ గా క్లారిటీగా నీకు చెప్పి నేను నేనే నడిపిస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, ఒక ఆలోచన కావాలంటే ఎక్కడికి రావాలి? ప్రభు పాదాల దగ్గరికి రావాలండి. ఒక కార్యం జరగాలంటే ఎక్కడికి రావాలి? ప్రభు పాదాల దగ్గరికి రావాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏదైనా కావాలంటే నువ్వు యేసయ్య పాదాల దగ్గరికి వస్తే ఆయన నీకు వాటిని అనుగ్రహిస్తాడు. ఆయన నీకు అనుగ్రహిస్తాడు. రుతు జీవితంలో ఆయన పాదాల దగ్గర పడింది. ఆ రుతు జీవితంలో పొందుకోవాల్సింది ఆమె పొందుకుంది. తర్వాత పాటల్లో మనం నేర్చుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా మంది దేవుని పాదాల మీద పడ్డారంట. ఒకనొక సమయంలో యెహోషువ దేవుని పాదాల మీద పడ్డాడంట. హాయి మీద గెలవలేకపోయారు ఇశ్రాయేలీలు. దాదాపు 35 మంది 36 మంది చనిపోయారు. ఇప్పుడు యెహోషువ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. ఎందుకు ఇలా జరిగిందయ్యా, మేమేం చేశాం, ఎందుకు నీ ప్రజలైన ఇశ్రాయేలుకు ఓటమి అని ప్రభు పాదాల మీద పడి యెహోషువ ఏడుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పాదాల మీద పడినప్పుడు యెహోషువ ప్రార్థన దేవుడు ఆలకించి యెహోషువతో చెప్తున్నాడయ్యా, నువ్వులే ఇశ్రాయేల్లో పాపము ప్రవేశించింది, శపితమైన దానిని నేను చెయ్యొద్దు అన్న దానిని ఒకడు చేశాడు అని, ఏం చెయ్యాలో, ఏం చేస్తే మరలా ఇశ్రాయేల్కి విజయం వస్తుందో, ఏం చేస్తే మరలా ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకుంటారో, ఆ వాగ్దాన భూమిలో ఉన్న వారందరినీ ఆ శత్రువులందరినీ వెళ్ళగొట్టగలుగుతారో దేవుడు యెహోషువకు తెలియజేస్తాడు. నువ్వు లేచి చెప్పినట్టు చెయ్యి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ అలాగే దేవుడు చెప్పినట్టుగా చేసి ఆ తర్వాత హాయి మీద ఏం పొందాడంట? విజయాన్ని పొందాడు. విజయాన్ని పొందాడు. ప్రభు పాదాల దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు ఆలోచన చెప్పాడు. ప్రభు పాదాల దగ్గర ప్రార్థించినప్పుడు ఏం చెయ్యాలో దేవుడు చెప్పాడు. ప్రభు పాదాల దగ్గర ప్రార్థించిన తర్వాతే యెహోషువకు ఏమొచ్చిందట? విజయము వచ్చింది. విజయం వచ్చింది. ఇంకా మనం చూస్తే అబీగైలు, ఇదిగో దావీదు పాదాల మీద పడతా ఉంది. ఎస్తేరు రాజైన అహష్వేరోషు పాదాల మీద పడతా ఉంది. ఇదిగో దావీదు ఆ యొక్క నాబాలు వాళ్ళ ఇంట్లో ఏ ఒక్కరు కూడా బ్రతికి ఉండకూడదని ఆ రాత్రి తన పరివారాలని సమకూర్చుకొని వెళ్తుంటే అబీగైలు ఆ మాట విని త్వర త్వరగా బయలుదేరి వచ్చి మార్గములో దావీదుని ఎదుర్కొని ఆయన పాదాల మీద ఏం చేసిందంటండి? పడింది. ఆయన పాదాల మీద పడి ప్రార్థన చేస్తుందయ్యా, ఈ దోషం ఈ పాపం నాదిగా ఎంచు అయ్యా, నాదిగా ఎంచు, నీ చేతులు రక్తం చిందించకూడదు, ఈ అపరాధ భావం మరలా నీ మీద ఉండకూడదు, నువ్వే తప్పు చేయకూడదు. ఇట్లా దావీదు పాదాల మీద అబీగైలు పడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందండి. ప్రార్థన చేసి తన ఇంటిని ఏం చేసుకోగలిగింది? కాపాడుకోగలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకున్న సొత్తంతటిని, తన ఇంటి వారిని, తనకున్నదంతటిని కూడా కాపాడుకోగలిగింది అబీగైలు. ఎప్పుడు? ఎప్పుడు? దావీదు పాదాల మీద పడినప్పుడు. దావీదు పాదాల మీద పడినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, దేవుని కోపాన్ని బట్టి, మన పాపాన్ని బట్టి, మనం చేసే కార్యాలను బట్టి దేవుని కోపం మన మీదకు వస్తున్నప్పుడు నిజంగా ఇలా అబీగైల్లాగా అడ్డుకునే వాళ్ళు ఒకరు ఉంటే దేవునికి స్తోత్రం, ఎంత మంచిది. అబీగైల్లాగా అడ్డుపడి మనం పా కుటుంబాల కొరకు, ఇంట్లో ఉన్న మార్పు లేని భర్తల కొరకు, పిల్లల కొరకు, ఇంట్లో ఉన్న వ్యక్తులందరి కొరకు, అయ్యా వారి పాపం నాదిగా వెంచి ఇదిగో క్షమించండి అయ్యా అని ప్రార్థన చేయగలిగిన వారు ఎవరైనా ఉంటే, ఆయన పాదాల మీద పడగలిగిన వారు ఉంటే ఎంత మేలు. ప్రియమైనది వెళ్ళారా, మన కుటుంబాల మీద నుండి కీడు ఏమైపోద్దండి? తొలగిపోయిందండి. కనీసం ఇంట్లో ఒక్కరైనా ప్రభు పాదాల మీద పడే వాళ్ళు ఉన్నారా? ఉంటే నీ ఇంటికి క్షేమం.
ఏమండి చాలా మట్టుకు ఉంటే నీకు క్షేమం. నేను అంటాను ప్రభు పాదాల మీద పడే ఇంటి వ్యక్తిని ఇంట్లో ఉండటాన్ని బట్టి ఇంకా నువ్వు కనికరించబడుతున్నావు. ప్రభు పాదాల మీద పడి ఏడ్చి నీ కుటుంబం గురించి కన్నీరు గార్చేవారు ఉండబట్టే నువ్వెన్ని వేషాలు వేసినా ఈ ఇంట్లో ఏమంటే వారిని బట్టి దేవుడు నేను చాలా పర్యాలు కనికరిస్తా ఉన్నాడు, కృప చూపుతూ ఉన్నాడు. వారే గనక ప్రభు పాదాల మీద పడే వారే గనక ఒక్కరు కూడా మన ఇంట్లో లేకపోతే మన ఇల్లు ఏమైపోయిద్దో, మన పరిస్థితులు ఏమవుతాయో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్థితిగతులు ఏమవుతాయో ఒకసారి ఆలోచించి మన పక్షంగా ప్రార్థించే వారు ఎవరో ఉన్నారు. అది సంఘం కావచ్చు, సేవకులు కావచ్చు, నీ పక్షంగా ప్రభు పాదాల మీద పడి ప్రార్థించే వారు ఉన్నారు. కాబట్టి ఎన్ని ఆటల ఆజ్ఞా ఇది సాగుతా ఉంది ఇంకా, ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రభు చూపుతున్నాడు. మోషే వెళ్ళి దేవుని పాదాల మీద పడ్డాడు కదా, ఇశ్రాయేలీయుల మీద దేవుని కోపం రగులుకుంది. మోషే ఒకసారి నువ్వు తప్పుకో, వీరందరూ నన్ను విసిగిస్తున్నారు, వీరందరి వలన నేను చాలా బాధ అనుభవిస్తున్నాను, ఒక్కసారి నువ్వు తప్పుకుంటే వీరందరినీ నశింపజేసి నీలో నుండి మళ్ళా నూతనంగా జనములను నేను పుట్టిస్తానంటే మోషే ప్రభు పాదాల మీద పడి అయ్యా నువ్వు వారిని క్షమించాల్సిందే, వారిని నశింపజేయడానికి వీలు లేదు, వారిని నువ్వు క్షమించాల్సిందే అని పట్టుబట్టి ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చేస్తే మోషేను బట్టి లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏం చేశాడు, అవునండి మోషేను బట్టి నాట్లాడిన సాగిరి వాళ్ళకి ఏమండి ఏం చేసినా ఒక ఆయన ఉన్నాడు కదండి, ఏం చేసినా ఒక ఆయన ఉన్నాడుగా ప్రతిదానికి ఆయన చూసుకుంటాడు. ఎవరో ఈ మధ్యకాలం ఎవరో అన్నారు పాస్టర్ గారు సలకుంటే, పాస్టర్ గారు చల్లకుంటే మేము కూడా బాగానే ఉంటాం, ఎందుకంటే ఏం చేసినా పాస్టర్ తాటం చేయలేదు, పాస్టర్ గారు ఉంటాడుగా, ఏ తెంగరాశలు వేసినా మీరేమేసి వేసుకోవచ్చినట్టు ఏమో ఏం చేసినా కానీ ఇక్కడ పాస్టర్ గారు మాత్రం ఏం చేస్తారంట, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు కదా, వాళ్ళ ధైర్యం కూడా అదే మోసే ఉన్నాడు కదా ప్రార్థన చేస్తాడు కదా మరి తెలిపిల్లరా. మోసే దేవుని పాదాల మీద పడి ఇస్రాయేల్ ప్రజలు రక్షించుకున్నారు. ఈ రాత్రి ప్రభు పాదాల మీద పడేవారు ఉండబట్టేనండి ఇంకా మన కుటుంబాలు క్షేమాన్ని అనుభవిస్తున్నాయి, సేవకులు సంఘం ఉండబట్టేనండి ఈరోజు ఇంకా మనము దేవుని కృపను అనుభవిస్తూ ఉన్నాం. మరణ శాస్త్రం వచ్చేసింది, యూదులందరూ చంపబడాలి, యూదులందరూ చంపబడాలి. హామాను శత్రువైన హామాను పన్నాగం పన్ని దేవుని ప్రజలకు కీడు చేయాలని వారి మీద రాజు గారి దగ్గర లేనిపోని నెపాలు మోపి యూదులుంటే మనకి వారు ఎప్పటికైనా శత్రువులే, మనమే తిరగబడతారు రాజుగారని రాజుగారికి లేనిపోని చెప్పి మరణ శాస్త్రాన్ని పుట్టించాడు. యూదులందరూ చంపబడాలి ఒకే రోజులో అలాంటి పరిస్థితుల్లో ఎస్తేరు సాహసించి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడిందంట, ఆయన పాదాల మీద పడి ఆ దినములలో రాణి అయినా సరే రాజుగారు పర్మిషన్ లేకుండా రాజుగారి గదిలోకి రావడానికి వీల్లేదు. ఆ దినములలో అలాంటి పరిస్థితులు రాణి అయినా సరే రాజుగారు పర్మిషన్ లేకుండా గదిలోకి రావడానికి వీల్లేదు. ఒకవేళ వస్తే రాణికైనా ఎలాంటి శిక్ష అయినా ఆయన విధించవచ్చు, రాజుగారు ఎలాంటి శిక్ష విధించినా ఆ శిక్ష అమలు చేయబడుతుంది. ఒకవేళ రాణి అయినా సరే చంపేయటంటే చంపేయాల్సింది ఇంకా, ఇంకంతకంటే ఏం లేదు. ఆయన అనుమతి లేకుండా ఎవరు వెళ్ళటానికి వీలేదు అలాంటి పరిస్థితుల్లో. మరి యూదులందరూ చనిపోయే పరిస్థితి, తన ప్రజలందరూ దేవుని ప్రజలందరూ చనిపోయే పరిస్థితుల్లో నేను ఒక్కదాన్ని చేస్తే చచ్చాను, ప్రజలందరూ కాపాడబడాలని తీర్మానం తీసుకొని ఎస్తేరు రాజుగారి అనుమతి లేకుండానే పర్మిషన్ లేకుండానే రాజుగారి గదిలోకి వెళ్ళి నిలబడింది, అక్కడ తెర వెనకాల నిలబడింది. చెప్తున్నారు ఎవరో వచ్చారంటే చూడగానే అయ్యా రాణి అయిన ఎస్తేరు వచ్చిందనగానే రాజుగారికి రాణి అయిన ఎస్తేరు మీద ఏం కలిగిందంట, దయ కలిగింది. ఆయన తన దండాన్ని ఆమె వైపు చూపించాడు, అంటే ఆమెను ఎవరు ఏం చేయకూడదు ఆమెకు అనుమతిస్తున్నట్టుగా తన రాజదండాన్ని రాణి అయిన ఎస్తేరు వైపు చూపించాడు. ఆమె మీద దయ కలిగిందంట రాజుగారికి. వెంటనే ఏమా
ఇస్తారు నీ కోరిక ఏంటి ఏం కావాలని వచ్చావు ఏం మనవి చేయాలని వచ్చావు నా దగ్గరికి అనగానే ఇస్తారు సరాసరి వెళ్ళి రాజుగారి పాదాల మీద ఏమైందంటే పడిపోయింది రాజుగారి పాదాల మీద పడి తమ ఎదుర్కొంటున్న పరిస్థితి తన ప్రజలకు రాబోతున్న ఆ యొక్క మరణ పరిస్థితి అన్నీ కూడా ఆమె అతనికి వివరించినప్పుడు ఈ కీడు తలపెట్టిన వాడు ఎవడు అని రాజుగారు అడిగితే ఇదిగో నా మంత్రిగా ఉన్న హామానే ఈ కీడు తలపెట్టాడు అంటే ప్రిమని తెలిపారా ఆ తర్వాత ఏ రీతిగా పరిస్థితులు మారాయో యూదులు అందరూ ఏ రీతిగా విడుదల పొందారు ఈ యూదులను చంపాలని కుట్ర పన్నిన హామాను ఏ రీతిగా ఉరిపోయి వేలాడదీయబడ్డాడో మనం ఇస్తేరు గ్రంథంలో చదవచ్చు ఇవన్నీ జరగటానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా ఎస్తేరు రాజు పాదాల మీద రాత్రి మన రాజైన రాజులకు రాజైన యేసయ్య పాదాల మీద మనం ఏమవ్వాలి చెప్పండి ఏమవ్వాలి పడాలి ఆయన పాదాల మీద పడాలి ఇంకా చెప్పాలంటే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించే కాలంలో అందరూ ఆయన పాదాల మీద పడతామే చాలా మందిని తీసుకొచ్చి బలగిల్లని ఆయన పాదాల దగ్గర పడేశారంట యాయురేమి ఇంకా కనాను స్త్రీ ఏమి ఇంకా ఎనాక మంది అనేక మంది రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమి అందరూ ఆయన పాదాల మీద పడ్డారు పాపాత్మురైన స్త్రీ ఏమి వ్యభిచార మందు పట్టబడిన స్త్రీ ఏమి అందరూ ఆయన పాదాలు పట్టుకున్నారు ఆయన పాదాలు పట్టుకున్న వారు క్షమించబడ్డారు ఆయన పాదాలు పట్టుకున్న వారు స్వస్థత పొందారు ఆయన పాదాలు పట్టుకున్న కుటుంబాలు ఆశీర్వదింపబడ్డాయి ఆయన పాదాలు పట్టుకున్న వారు అందరూ దీవెన పొందారు ఆయన పాదాల దగ్గరకు వచ్చిన వారు అందరూ కూడా వారి జీవితాల్లో విజయాన్ని చూశారు ప్రేమని దేవుని పిల్లలారా విజయాన్ని చూశారు ఈ రాత్రి మనం కూడా యేసయ్య పాదాల దగ్గరికి రావాలి వస్తే నీ జీవితంలో ఏం జరగాలో ఆయన నీకు ఆలోచన చెబుతాడు నేను ఎలా నడిపించాలో ఆయన ఆలోచన చెబుతాడు నువ్వు ఎలా వెళ్తే దీవించబడతావో నీ కుటుంబం దీవించబడుతుందో ఆయన ఆలోచన చెబుతాడు చక్కని త్రోవలో ఆయన మనల్ని ఏం చేస్తాడంట నడిపిస్తాడంట శ్రేష్టమైన మార్గములో నేను నిన్ను ఏం చేస్తాను నడిపిస్తానని దేవుడు మనతో ఏం చేస్తామన్నాడు మాట్లాడుతున్నాడు నయోమి చెబుతుంది రూతుతో అమ్మ ఇదిగో బోయాజు పొలంలో ఉన్నాడు ఆయన పడుకున్న తర్వాత ఆయన పాదాల దగ్గర ఆ దుప్పటి తీసి ఆయన పాదాల మీద పడి ఆయన పాదాల దగ్గర ప్రిమరి దేవుని బిడ్డ ఇంకా ఇంకొక మాటను కూడా మీకు తెలియజేస్తా యేసయ్య పాదాలు యేసయ్య పాదాలు ఆయన పాదాలు ఎలాంటివి ప్రకటన గ్రంథంలో మీరు చదువుకోండి మొదటి అధ్యాయంలో పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను దర్శనముడు చూస్తూ యేసయ్య స్వారూప్యాన్ని అంతా వివరిస్తాడు ఆయన అగ్నిజ్వాలల వంటి కనులు కలిగిన వాడని ఆయన స్వరము విస్తార జల ప్రవాహముల కంఠ స్వరము వలె వినదని ఆయన వస్త్రములు దగదగా మెరుస్తూ ఉన్నాయని ఆయన పాదములు అపరంజిని పోలి ఉన్నవని చెబుతున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఈ రాత్రి యేసయ్య పాదాలు అపరంజిని పోల్చబడ్డాయి అపరంజి పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది రూతు బోయాజు పాదాల దగ్గరికి వచ్చి తర్వాత ఆ బోయాజుతో ఏమంటుందో తెలుసా అయ్యా ఆ దుప్పటి నా మీద కప్పమని చెబుతుంది ఆ కొంగు నా మీద కప్పమని చెబుతుంది ప్రిమైన దేవుని బిడ్డలారా అంటే యేసయ్య పాదాలు ఎంత పరిశుద్ధమైనవో ఆయన పాదాల దగ్గరకు వచ్చిన మనందరం కూడా ఆయన పరిశుద్ధత చేత కప్పబడాలి ఆయన పరిశుద్ధత చేత ఏమవ్వాలంటే మనందరము కూడా కప్పబడాలి యేసయ్య పాదాల దగ్గరికి రావటం అంటే మరొక అర్థం ఆయన పాదాల దగ్గర ప్రార్థించడమనే కాదు కానీ ఆయన పాదాలు పరిశుద్ధమైనవి కాబట్టి ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధతను మనము కోరుకునే వారంగా ఉండాలి అందుకని ప్రభు అన్నాడు నేను పరిశుద్ధుడిని గనక మీరు కూడా ఎలాగుండండి అని చెప్పాడు పరిశుద్ధులై ఉండండి అని యేసు ప్రభు చెప్పాడు ప్రియమైన దేవుని బిడ్డలారా రూత్ అడుగుతుంది అయ్యా
పాదముల మీద నా దుప్పటి ఆ కొంగు నా మీద కప్పుతావా అని రాత్రి నీవు అడగాలి యేసయ్యా నీ పరిశుద్ధతను నాకు ఇస్తావా నీ పరిశుద్ధతను నా మీద కప్పుతావా నీ పరిశుద్ధతను నాకు అనుగ్రహిస్తావా నన్ను పరిశుద్ధునిగా చేస్తావా పరిశుద్ధమైన జీవితాన్ని నాకు ఇస్తావా మీరు అలాగా పరిశుద్ధులు నేను కూడా పరిశుద్ధులుగా ఉండటానికి కృప చూపుతావా పిలుమని తెలియదా ఆయన పరిశుద్ధత గనక మనలో లేకపోతే ఆయన పరిశుద్ధత గనక మనలో లేకపోతే పెళ్లి కుమార్తెలంగా మాత్రం ఏమవ్వట చేయబడ నా మాటలు అర్థం చేసుకోండి స్నానం చేసిన తైలం రాసుకొని బట్టలు వేసుకున్న నీవు ప్రిమని తెలిపిల్లరా ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎంత పరిశుద్ధుడో నీవు నేను కూడా అంత పరిశుద్ధులంగా ఉండాలని ఏం చేయాలంట కోరుకోవాలి అంత పరిశుద్ధులంగా మనం ఉండాలని కోరుకోవాలి ఆ పరిశుద్ధత దేవుడే మనకు ఇవ్వగలడు కాబట్టి ఆ పరిశుద్ధతను మన మీద కప్పమని మనం అడగాలి ఆ పరిశుద్ధతను నాకు అనుగ్రహించమని ప్రభువును మనం అడగాలి అడిగి మనము పరిశుద్ధులంగా ఏమవ్వాలంట మార్చబడాలి అలా చేయబడితేనే రూతు ఇంకా ముందుకు వెళ్ళగలిగింది లేకపోతే అక్కడే ఆగిపోద్ది లేకపోతే అక్కడే ఆగిపోద్ది అలా అడిగి రూతు పరిశుద్ధ పరచబడినదై రూతు పరిశుద్ధురాలుగా ముందుకు వెళ్తూ ఆయనతో పెళ్లి వరకు కూడా పెళ్లి కుమార్తెగా ఆయన వివాహం చేసుకునే స్థాయికి రూతు ఏమైపోయింది నడిపించబడింది ప్రియమైన బిడ్డలారా నడిపించబడింది ఆ మాటలు చదివి నా మాటలు ముగిస్తాను చూడండి ఆమె నువ్వు సెలవిచ్చినదంతయు చేసేదని చెప్పి ఆ కళ్ళమునందుకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసేది బోయాజు మనసున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యప కొప్ప యొద్ద పండుకొనినప్పుడు మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనిను దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రియమైన బిడ్డలారా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ఎన్నో విషయాలు తర్వాత పాఠంలో కూడా మరి నేను చెప్పినవి ఇంకా కొన్ని మాటలు రావచ్చు ఆ విషయాన్ని మనము గమనించుదాం రాత్రి మనకు ప్రాముఖ్యంగా ప్రభు సెలవిస్తున్నటువంటి మాట పొలములోకి వెళ్ళి ఆ బోయాజు ఎక్కడైతే ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద ఉన్న ఆ దుప్పటి తీసి ఆయన పాదాల దగ్గర పండుకో నువ్వేం చేయాలో ఆయనే చెప్తాడు ఏం చేయాలో కూడా రూతుకు తర్వాత చెప్పాడు ఆ పాఠాలన్నీ కూడా తర్వాత వస్తాయి మన జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో ప్రభు పాదాలను ఆశ్రయించడం ఎంత అవసరమైందో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి నేను ఏం చెబుతున్నానంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రార్థనకి ఏమివ్వండి ప్రాధాన్యతను ఇవ్వండి అన్నిటికంటే ఎక్కువగా ప్రార్థనకు ప్రాధాన్యతను ఇవ్వండి ఆయన పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడండి ఆయన పాదాలు పట్టుకుంటే జరగందని ఉండదండి ఆయన పాదాలు పట్టుకుంటే ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా అయిపోతాయండి ఆయన పాదాలు పట్టుకుంటే భూమి తలకిందులు అయిపోయిందండి ఆయన పాదాలు పట్టుకుంటే ప్రిమని తెలిపిల్లరా వేశ్యులే మారిపోయారండి వారి జీవితాలే మారిపోయినాయండి పాపాత్మ జీవితాలే మారిపోయినాయండి యాకోబు జీవితం మారిపోయింది ప్రియమైన దేవుళ్ళారా ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన పాదాలు పట్టుకున్న వారందరి జీవితాలు ఏమైపోయినాయండి అండి మారిపోయినాయి ప్రియమైన దేవుళ్ళారా మారిపోయినాయండి రాత్రి ఆయన పాదాలు పట్టుకుంటే మన జీవితాలు మారుతాయి మన బ్రతుకులు మారుతాయి మనం ఆశీర్వదింపబడతాం మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి మేలు అనుభవిస్తాం శ్రేష్టమైన ఈవులను దేవుని యొద్దు నుండి ఏం చేస్తామంట పొందుకుంటాం కాబట్టి రూతు వలె నయోమి చెప్పిన మాటలు విన్నట్టుగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా తెలియజేస్తా ఉన్నాడు ఎన్నో పర్యాలు మన మనస్సాక్షి మనకు తెలియజేస్తా ఉన్నది ఎన్నో పర్యాలు ప్రార్థన చేయి ప్రభు పాదాలు పట్టుకో అడుగు కన్నీరు విడు మొరపెట్టని అలా ప్రేరేపించబడుతూ ప్రతిసారి సంఘానికి వచ్చిన ప్రతిసారి దేవుని పాదాల మీద పడి మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి అని రాత్రి ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడి మాటలను దీవించునుగాక ఒక చిన్న వచనం